జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై శ్రమదానం కార్యక్రమం కొనసాగుతోంది। పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో తణుకు నియోజకవర్గ ఇన్‌చార్జి విడివాడ రాఘ రామచంద్రరావు ఆధ్వర్యంలో రోడ్లపై శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ ఈవన సాంబశివ ప్రతాప్ గారు పాల్గొననున్నారు। దీనిపై మరింత సమాచారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి మా రిపోర్టర్ ఏడుకొండలు అందిస్తారు। జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఇటు రాష్ట్రవ్యాప్తంగా కూడా జనసైనికులు రోడ్లపైన శ్రమదానం నిర్వహిస్తున్నారు। మనం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఉన్నటువంటి ఈ భారీ గుంతలను ఇప్పుడే పూడుస్తూ ఉన్నారు। దీనికి సంబంధించి స్థానిక ఇన్‌చార్జ్ అయినటువంటి విడివాడ రామచంద్రరావు అలాగే పార్టీ లీగల్ సెల్ చైర్మన్ అయినటువంటి సాంబశివ ప్రతాప్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు। అయితే ముఖ్యంగా ఈ యొక్క శ్రమదాన संबंधी पवर्स्टर पवन कल्याण निन्दे राजमंड्री अटू पुटपति कार्यक्रम को संघी भाव उ दी संबंधी विडवर रामचंद्र गुना सर सर राष्ट्र रोडकोचे पैस्थित एक् दी मनायक पवन कल्याण गार प्रश्न వ్యక్తిగత ఎమర్సల్ చేస్తూ మొదలుపెడుతున్నారు తప్ప రోడ్లు ఏ విధంగా బాగు చేయాలి సాధారణ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలిగించకూడదన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు। ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వర్షాలు ఎక్కువగా పడ్డాయి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వరుణుడు కరుణించాడు వర్షాలు ఎక్కువ పడ్డాయి దాని వల్ల రోడ్లు పాడైపోయని అని చెప్తున్నారు। మరి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్షాలు పడతాయా మరి ప్రతి సంవత్సరం సీజన్లో వర్షాలు పడతాయి దాని వాళ్ళ కప్పు పిచ్చుకుంటాకి మా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు టైంలో వర్షాలు పడలేదు ఈ ప్రభుత్వంలో వర్షాలు ఎక్కువ పడటం వల్ల రోడ్లు పాడైపోయిని అని కుంటిసాకు చెప్పి తప్పించుకుంటున్నారు। ముఖ్యంగా మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం మీద మరి మొన్న నెల 22, 23, 24 తారీఖుల్లో ప్రజల్ని స్పందించమంటే మరి అందరూ చాలా ఎక్కువగా వాళ్ళ ప్రాంతాల్లో ఎవరెవరి ప్రాంతాల్లో ఏం బాగుండలేదో ఫోటోలు పెట్టడం జరిగింది। దాన్ని గాంధీ జయంతి రోజున శ్రమదాన కార్యక్రమం చేయాలని పిలిపిస్తే ఆ పిలుపుకి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ మొదలు పెడుతున్నారు। ఇది మంచి పద్ధతి కాదు। మరి ఈరోజు ఇక్కడ శ్రమదానం చేద్దామని వస్తే శ్రమదానం చేసే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు। ఎందువల్లంటే ఒక రారీ వస్తే రారీ అందులో కప్పడిపోయే పరిస్థితి ఉంది దాన్ని శ్రమదానం చేయాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం। ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించాలి। ఎందువల్లంటే ఇది తణుకు నియోజకవర్గంలోనే కొద్ది ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్డు ఈ రోడ్డులో స్కూల్ పిల్లలు మరి అలాగే ఆంధ్ర సుగర్స్ టెక్స్టైల్స్ ఇలాగా ఇండస్ట్రీలకు వెళ్ళే ప్లేస్ అంతా ఇది ఈ ప్లేస్లో చాలామంది పడిపోయి కాళ్ళు ఎరగొట్టుకుంటాం తలకాయలు పగలగొట్టుకుంటాం జరిగింది। ఈ పరిస్థితి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో మేము ఈ తణుకు నియోజకవర్గంలో ఈ స్పాట్ ఎన్నుకుని ఇక్కడ శ్రమదానం చేయడం జరిగింది। జై జనసేన భారత్ మాతా కీ జై। రామశివరావు గారు ఉన్నారు పార్టీ లీగల్ సెల్ చైర్మన్ గారు సార్ చెప్పండి సార్ నిన్న నుంచి మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో మీరు కూడా వెళ్ళారు ఎట్లా అనిపిస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రపంచం చూస్తే? రాష్ట్ర వ్యాప్తంగా మాకు లీగల్ సెల్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది మా వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన స్పందన వచ్చింది। ఏమిటంటే మామూలుగా రోడ్లు అనేది ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్కి డిపార్ట్మెంట్ ఇవ్వాలి దానికి సపరేట్ ఫండ్ ఉంటుంది కానీ అటువంటి 2 సంవత్సరాల నుంచి అటువంటి దాఖలాలు లేవు అందుకనే రోడ్లని నిర్లక్ష్యం చేశారు। నిర్లక్ష్యం చేయడం వల్ల రోడ్లు చాలా గుంటలు పడిపోయినాయి అదే ప్రయాణికులు కానీ ఉన్నటువంటి పాదచారులు కానీ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ దాని మీద దృష్టి మరణించట్లేదు ఎందుకనంటే ఫండ్స్ లేవనో లేదంటే ఏదో కారణం చెప్తున్నారు అది కాదు కదా మనకు కావాల్సింది రోడ్లు అనేది ఆ గుంతలన్నీ పూడ్చాలి పూడ్చట్ల ఎప్పుడైతే మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్ల అంశం తీసుకున్నారో దానికి విపరీతమైన స్పందన వచ్చింది ఆయనకి ఎన్నో రకాలుగా ఇటువంటి మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఈ గుంటలు ఉన్నాయి ఈ ఉన్నాయని చెప్పడం జరిగింది దాని గురించి కాన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూన్సీ ఈజ్ కాన్స్టిట్యూన్సీకి ఒక రోడ్డుని సెలెక్ట్ చేసుకుని దాన్ని చేయడం జరిగింది చేయడానికి మేము ప్రారంభించాము నిన్న రాజమండ్రిలో మీరు చూసుంటారు
వారు శ్రమదానం చేశారు. తర్వాత మీటింగ్లో కూడా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చున్నారు దట్ మనం సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, శ్రమదానం. ఇదివరకు స్కూల్లోను కాలేజీల్లోనూ ఎన్ఎస్ఎస్ అని ఉండేది. ఎన్ఎస్ఎస్ ద్వారా మీరు రోడ్లు వేసేవాళ్ళం, రోడ్లు మరమ్మతులు చేయించేవాళ్ళము, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ కార్యక్రమం లేదు, ఉన్నా కానీ ఏమి చేయట్లేదు. సో ప్రభుత్వం వాటిని కూడా ఎంకరేజ్ చేసి రెగ్యులర్గా కూడా వీళ్ళు చేయాలి. ఇప్పుడు మీకు వచ్చి ఈ ఏదైతే ఈ రోడ్ల కార్యక్రమం చేపట్టామో ఇది ప్రజల కోసం చేసేది, ప్రజల సహాయంతో పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చాలా ముందు కూడా చేస్తాము. ఇది నేను లాస్ట్ టైం వేమరవేలు మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఇదే రూట్లో వెళ్ళాను. ఇట్స్ కనెక్టింగ్ రోడ్, ఇది ఇంత దారుణంగా ఉందనుకున్నాను. లక్కీగా రామచంద్రరావు కూడా ఇదే దాన్ని సెలెక్ట్ చేసుకోవడము చేయడం జరుగుతుంది. చాలా గుడ్డలు ఉన్నాయి పూడ్చి మా చేసి దీన్ని. మనం ఏంటంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. మీరు చెప్పినట్టుగా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం కూడా ప్రజలకు చేరువుగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అనేది ముఖ్య సారాంశము. అదేవిధంగా దాని మీద మనం ముందుకు వెళుతున్నారు. డెఫినెట్గా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం ఫ్యూచర్లో కూడా. ఇది రోడ్ల కార్యక్రమం మాత్రము చాలా సక్సెస్ అయింది. నిన్న రాజమండ్రిలో చూసాము, మాకేంటంటే పరిస్థితి ఏమైందంటే మేము ఎటు వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి గుడ్డలన్నీ ఇమ్మీడియట్గా టిప్పర్తో వచ్చేసి ఫిల్అప్ చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. రోడ్లు వేసేస్తున్నారు చాలా చోట్ల. ఇది ఏంటంటే ఇది కళ్యాణ్ గారు వచ్చి లేదంటే జనసేన వాళ్ళు వచ్చి చెప్పి రోడ్లు బాగాలేదని చెప్తేనే చేస్తారా? అది మీ బాధ్యత, మీరు చేయాల్సిన బాధ్యత. చేయట్లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఏంటో తెలియదు. బట్ ఎనీవే నౌ ఒక మంచి దానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. వారి ఆదర్శము సిద్ధాంతాలని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. డెఫినెట్గా ఇది సక్సెస్ అయింది. సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అయింది. ఇది ప్రజలు మెచ్చుకుంటున్నటువంటి కార్యము. అందుకని సార్ ఒక సీనియర్ న్యాయవాదిగా మీరు చెప్పండి, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పవలసినటువంటి నాయకులు ఈ వైసీపీ నాయకులు ఎందుకని ఎట్లా భుజాలు తడుముకుంటున్నారంటారు? నేను స్టేట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ గవర్నమెంట్ ఒక డిఫరెంట్ పందాన్ని ఎంచుకున్నారు. మరి అది బీహార్ డైరెక్షన్సా లేదంటే ఎవరి డైరెక్షన్సో తెలియదు. కానీ ఏంటంటే ప్రజలకి కొంతమందికి ఏదో బెనిఫిట్ ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ ఇగ్నోర్ చేద్దాం, వాళ్ళు ఏమైతే మాకెందుకు అనేది ధోరణిలో వెళ్తున్నారు. కానీ ప్రజలు అందరికీ సాధ్యమైనంత వరకు సహాయం చేసి సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేకుండా చేయగలిగితే అంతకుమించి ఏం లేదు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం నుంచి, నాయకుల నుంచి ఏం కోరుకుంటారు? కోరుకునేది ఒకటే, మాకు ఇబ్బందులు లేకుండా మాకు రక్షణ కల్పించండి, మాకు ఇబ్బందులు లేకుండా చేయండి అంటది. మన రాజ్యాంగం అదే చెప్తుంది, మన ఐపీసీ సిఆర్పిసి ప్రతి చట్టం కూడా ప్రజలకు ఫేవర్గా ఉంటుంది. కానీ ఏంటంటే పొలిటీషియన్స్కు వాళ్ళకి ఫేవర్ ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, సింపుల్గా చట్టాలని న్యాయస్థానాలని అందరినీ ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ చేసి వాళ్ళ సిద్ధాంతాలే డిటరెంట్ థియరీ. డిటరెంట్ థియరీ అంటే భయపెట్టి మనం పాలన చేద్దాం, వీళ్ళు ఎవరు మాట్లాడరు అనేటువంటి దాంట్లో వస్తుంది. దానికి ఆ రోజులు చెల్లిపోయాయి. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా పగడ్బందీగా వారు సిద్ధాంతాలని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చేస్తారు. వీటి వలన ఏంటంటే రిజల్ట్ వచ్చేది, ప్రజలు విజయం చెందాలి, విజయం రావాలి, ప్రజా విజయం రావాలి. ప్రజా విజయం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ప్రజలు మనకు పవన్ కళ్యాణ్ గారికి మా జనసేనకి సహకరించి వారికి రేపు ఓట్లు వేసి గెలిపిస్తే శుభ్రంగా మనం 2023 అవ్వచ్చు, 24 అవ్వచ్చు ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో అత్యధిక మెరుగే మెజారిటీ ఇచ్చి జనసేనని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారో, ఎలా పాలన చేస్తారో చేసి చూపిస్తారు. అంతేగాని చెప్పరు, చేసి చూపిస్తారు. అప్పుడు ప్రజలందరూ ఆనందిస్తారు. కానీ ఏంటంటే ఇటువంటి పాలన కూడా మనం చూడాలి. చూస్తేనేగా తెలిసేది మంచి పాలన ఎలా ఉందనేది, లేదంటే తెలియదు మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం చూస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక్కసారి సీఎం అయితే ఏం చేసి చూపిస్తారో అనేది ముందుగానే ఆయన చెప్పారు కూడా. ఒకసారి నన్ను సీఎం చేయండి, పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటే కూడా ఆయన చెప్పిన మాటలని ఇప్పుడు ఈ జన సైనికులు కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రోడ్లపై శ్రమదానం అనేది దిగ్విజయంగా కొనసాగుతుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రజలందరికీ మేము అండగా ఉంటాం. జన సైనికులు అండగా ఉండి ప్రజలకు మేము కావాల్సినటువంటి సౌకర్యాలను మేమే చేస్తామంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో ఏడుకోండలో 99 టీవీ తణుకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.